రూపాయలు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు మాఫీ అమలుకు విధి విధానాలపై కసరత్తు చేస్తోంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పట్టాదారు పాస్ బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రూపాయలు 2 లక్షల వరకు లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. ఈలోగా రుణమాఫీ ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో మొత్తం 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రూపాయలు 2 లక్షల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమందే ఉంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేనట్లు తెలిసింది. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంటున్నారు. ఇక కుటుంబంలోని 2 ముగ్గురికి రైతు బంధు వస్తుంది. అయితే వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబంలో యజమానికి మాత్రమే ఉంది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. తద్వారా మరో 18 లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో 2 లక్షల మంది తగ్గుతారని అంటున్నారు. వీరందరిని తొలగింపు ద్వారా 40 లక్షల మంది మేరకే రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా రైతుల వివరాలను సేకరించాలని సూచించింది. ఇలా రుణమాఫీకి సంబంధించిన పలు ప్రతిపాదనలు రాగా దీనిపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.